సామెతల గ్రంథం 8వ అధ్యాయం. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. త్రోవ ప్రక్కను రాజవీధుల మొగలలలోనూ నడిమార్గములలోనూ అది నిలుచుచున్నది. గుమ్మముల యొద్ధను, పురద్వారమునొద్దను, పట్టణపు గవనుల యొద్ధను నిలువబడి అది ఇలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది. మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను. నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. జ్ఞానము లేనివారలారా, జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదను వినుడి. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును. దుష్టత్వము నా పెదవులకు అసహ్యము. నా నోటి మాటలన్నీయు నీతిగలవి, వాటిలో మూర్ఖతయైనను కుటిలతయైనను లేదు. అవి అన్నీయు వివేకికి తీటగాను, తెలివినొందిన వారికి యథార్థముగాను ఉన్నవి. వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి. మేలిమి బంగారు నాశింపక తెలివినొందుడి. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. విలువగల సొత్తులేవియు దానితో సాటికావు. జ్ఞానమును నేను, చాతుర్యమును నాకు నివాసముగా చేసుకునియున్నాను. సదుపాయములు తెలుసుకునుట నా చేతనగును. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట చెడుతనము నసహించుకొనుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుచిలమైన మాటలు నాకు అసహ్యములు. ఆలోచన చెప్పుటయు, లెస్సైన జ్ఞానమిచ్చుటయు నా వశము. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. నా వలన అధిపతులను, లోకములోని ఘనులైన న్యాయాధిపతులందరును ప్రభుత్వము చేయుదురు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలును, స్థిరమైన కలిమియు, నీతియు నా యుద్ధనున్నవి. మేలిమి బంగారము కంటెను, అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. నీతి మార్గమునందును, న్యాయ మార్గములయందును నేను నడుచుతున్నాను. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్యములలో ప్రధానమైన దానిగా యెహోవా నన్ను కలగజేసెను. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతములు స్థాపింపబడకమునుపు, కొండలు పుట్టకమునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయకమునుపు, నీలమట్టిని రవంతయు సృష్టింపకమునుపు నేను పుట్టితిని. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ నుంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచూ నుంటిని. ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచు నుంటిని. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి. నా మార్గములననుసరించు వారు ధన్యులు. ఉపదేశమును నిరాకరింపక దానినవలంబించి జ్ఞానులయ్యుండుడి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నాయందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు.